నమస్తే అండి మనం ఇండియన్ పాలిటీలో యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి డిస్కస్ చేస్తున్నాము అయితే ఈ ఎపిసోడ్ మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసిన పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి కంటిన్యూటీ రాష్ట్రపతికి గవర్నర్కి ఉండే అధికారాలు వారి విధులు ఏంటి అన్న దాని మీద మనం చర్చించుకుంటున్నాము మనం ఇప్పటివరకు ప్రెసిడెంట్ గవర్నర్ది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఈ మూడు చర్చించుకున్నాము అయితే ఎప్పుడైనా ప్రెసిడెంట్ గవర్నర్ కలిపి చదవాలి ఎందుకంటే దాదాపుగా వారికి ఉండే అధికారాలు విధులు ఒకలాగానే ఉంటాయి కొన్ని తప్ కొన్ని మార్పులు చేర్పులు తప్పించి దాదాపుగా ఒకలాగానే ఉంటాయి కానీ కాబట్టి కలిపి చదివితే మీకు రేపు ఏదైనా ప్రశ్న కంపారిటివ్ పర్స్పెక్టివ్ అంటే కంపారిజన్లో ప్రెసిడెంట్ గవర్నర్ని కంపేర్ చేస్తూ అడిగినా కూడా మీకు ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది అయితే ఇప్పుడు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్లో మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేయాల్సినవి ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కు ఉండే ఫైనాన్షియల్ పవర్స్ ప్రెసిడెంట్ గవర్నర్ పార్లమెంట్లో స్టేట్ లెజిస్లేచర్లో భాగం భాగంగా వారికు వారికి ఆర్థిక విధానానికి సంబంధించి ఉండే విధుల గురించి చర్చించుకోవాలి దాని తర్వాత ప్రెసిడెంట్కి ఎక్స్క్లూజివ్గా ఉండే పవర్స్ ఒకటి మిలిటరీ పవర్స్ ఇంకొకటి వచ్చేసి డిప్లొమాటిక్ పవర్స్ వీటి గురించి కూడా మనకి అవగాహన ఉండాలి తర్వాత ఇద్దరికీ కలిపి ఉండే ఇంకొక పవర్ ఏంటంటే డిస్క్రిషనరీ పవర్ విచక్షణతో చేయాల్సిన పని డిస్క్రిషన్ అంటే విచక్షణ డిస్క్రిషనరీ పవర్ సో ఇవి ఇవి మనం డిస్కస్ చేయాలి నేను ఫైనాన్షియల్ పవర్స్తో మొదలు పెడతాను ముందు మనం ప్రెసిడెంట్ ఫైనాన్షియల్ పవర్స్ ఏంటి దాని తర్వాత గవర్నర్ ఫైనాన్షియల్ పవర్స్ ఏంటి అన్న చూద్దాము ఫైనాన్షియల్ పవర్స్ అంటే గవర్నమెంట్ పై మనీకి సంబంధించి ఎకానమీకి సంబంధించి వారికి ఎలాంటి అధికారాలు ఉంటాయి గవర్నర్ అన్నిటికంటే ముఖ్యమైన అధికారము బడ్జెట్ అండి బడ్జెట్ అనే దాన్ని మనము రాజ్యాంగంలో బడ్జెట్ అన్న పదం లేదు బడ్జెట్ బదులు మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్న పదం వాడతాము ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి స్టేట్ లెజిస్లేచర్లో ఇంట్రడ్యూస్ చేయాలి ఇంట్రడ్యూస్ చేసేది యూనియన్ హోమ్ ఫైనాన్స్ మినిస్టర్ అయినా కూడా ప్రెసిడెంట్ గవర్నర్ రికమెండేషన్ లేనిది వాళ్ళు వారి రికమెండేషన్ లేనిది ఇంట్రడ్యూస్ చేయడానికి వీలు ఖచ్చితంగా ప్రెసిడెంట్ సిఫారస్ మీదనే బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయాలి పార్లమెంట్లో గవర్నర్ సిఫారిస్ చేస్తేనే స్టేట్ లెజిస్లేచర్లో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయాలి సో ఫస్ట్ పవర్ ఏంటంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ బడ్జెట్ షుడ్ బి రికమెండెడ్ బై ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగం ఏమంటుందంటే బడ్జెట్ ప్రవేశపెట్టడము పెట్టేటట్టు చూడడము ప్రెసిడెంట్ బాధ్యత అంటుంది ఆర్టికల్ వన్ వన్ టూ బడ్జెట్తో డిస్క డీల్ చేస్తుంది చాలా క్లియర్గా ఆర్టికల్ వన్ వన్ టూ ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ విధులలో ఒక ముఖ్యమైన విధి ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టించడము పార్లమెంట్లో పెట్టించడము పెట్టడము కాదు పెట్టించడంకి పెట్టడంకి తేడా ఏంటంటే పెట్టించడము అంటే ప్రెసిడెంట్ ఎవరి ద్వారానైనా బడ్జెట్ పంపుతారు పెట్టడము అంటే తనే స్వయంగా వచ్చి బడ్జెట్ పంపిస్తారు వారు స్వయంగా రారు కాబట్టి పెట్టించడము అన్న పదం వాడడం జరుగుతుంది బడ్జెట్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత ప్రెసిడెంట్ది అయితే లెజిస్లేచర్లో ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత గవర్నర్ది రెండోది ఏంటంటే మీరు మనీ బిల్ అని ఒక పదం వినుంటారు మనీ బిల్కి సంబంధించిన అంశాలు కూడా ప్రెసిడెంట్ గవర్నర్ రికమెండేషన్ లేనిది ప్రవేశపెట్టడానికి వీలెదు అంటే మనీ బిల్లుని మీరు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ప్రెసిడెంట్ అనుమతి అవసరం గవర్నర్ మనీ బిల్లుని స్టేట్ లెజిస్లేచర్లో ప్రవేశపెట్టాలంటే గవర్నర్ సిఫారిస్తూ అవసరం వాళ్ళ రికమెండేషన్ లేని ఇంట్రడ్యూస్ చేయలేం మూడోది ఏంటంటే మనకి మూడు రకాల ఫండ్స్ ఉంటాయి ప్రభుత్వానికి మూడు రకాల ఫండ్స్ ఉంటాయి కన్సాలిడేటెడ్ కంటింజెన్సీ పబ్లిక్ అకౌంట్స్ నేను ఈ కన్సాలిడేటెడ్ కంటింజెన్సీ పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ ఈ మూడు నేను మీకు మళ్ళీ పార్లమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇక్కడి వరకు అవసరం ఏంటి అంటే ఈ కంటింజెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో ఇది ప్రెసిడెంట్ పర్యవేక్షణలో అంటే కేంద్రానికి సంబంధించినంత వరకు ప్రెసిడెంట్ పర్యవేక్షణలో ఉంటుంది గవర్నర్ స్టేట్కి వరకు రాష్ట్రానికి సంబంధించినంత వరకు గవర్నర్ పర్యవేక్షణలో ఉంటుంది సో కంటింజెన్సీ ఫండ్ ఎవరి కింద ఉంటుంది ప్రెసిడెంట్ కింద ఉంటుంది గవర్నర్ కింద ఉంటుంది అది మూడోది నాలుగో అంశం ఏంటి అంటే యూనియన్ ఫైనాన్స్ కమిషన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని నియమించే అధికారం ప్రెసిడెంట్కి గవర్నర్కి ఉంటుంది యూనియన్ ఫైనాన్స్ కమిషన్ బాధ్యత ఏంటి సెంటర్ ఇంకా స్టేట్స్ మధ్యలో రిసోర్సెస్ని డివైడ్ చేయడం ఆర్థిక వన వనరులని కేంద్రం రాష్ట్రం మధ్యలో ఎలా విభజించాలి అన్న దాని మీద రికమెండ్ చేయడానికి ఫామ్ అయ్యేది యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ఆర్థిక వనరులని నిధులని రాష్ట్రం మళ్ళీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మధ్యలో ఎలా విభజించాలి అని రికమెండ్ చేసేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సో స్టేట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పంచాయత్ మున్సిపాలిటీస్కి ఎట్లా డివైడ్ చేయాలి అన్న దాని మీద స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఈ రెండు యూనియన్ ఫైనాన్స్ కమిషన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఈ రెండు మనకి యూనియన్ ఫైనాన్స్ కమిషన్ ఇంకా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రెండు మనకి అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఇంకా గవర్నర్ సెంటర్లో అయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు స్టేట్లో అయితే గవర్నర్ అపాయింట్ చేస్తారు ఐదవ అంశం దీంట్లో ఏంటి అంటే ఒకవేళ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించే హక్కు ప్రెసిడెంట్కి ఉంటుంది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అప్పుడు మనీ బిల్స్ ఇవన్నీ రిజర్వ్ చేయాలి అని అంటారు కానీ అది ఎమర్జెన్సీలో వస్తుంది అయితే ఇంకొక హక్కు ప్రెసిడెంట్కి ఇది ప్రెసిడెంట్కి మాత్రమే ఏదైనా ఒక బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ బిల్లు రాష్ట్ర ఆర్థిక స్థితిని ఎఫెక్ట్ చేసేటట్టుంట అంటే రాష్ట్ర ఆర్ ఆర్థిక స్థితి స్థితిపై ప్రభావం పడేటట్టుంటే ఆ బిల్లును ప్రెసిడెంట్ ఆమోదం లేకుండా ఇంట్రడ్యూస్ చేయడానికి వీలుండదు నేను ఇది మళ్ళీ చెప్తున్నాను ఏదైనా బిల్ ఉదాహరణకి జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంది జిఎస్టీ రావడం వల్ల రాష్ట్ర ఆర్థిక నిధులు ఎఫెక్ట్ అయ్యాయా లేవా అంటే రాష్ట్ర ఆర్థిక నిధుల పైన ప్రభావం పడింది అలా ఏదైనా బిల్లు అట్లాంటి బిల్లు ఏదైనా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ సిఫార్సు ఉండాల్సిందే ప్రెసిడెంట్ రికమెండేషన్ ఉండాల్సిందే ప్రెసిడెంట్ సిఫార్సు లేనిది అది ఇంట్రడ్యూస్ చేయడానికి వీల్లేదు అది ప్రెసిడెంట్కే వర్తించే ఒక పవర్ అంతేకాకుండా ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం కదా ఇన్కమ్ ట్యాక్స్ అన్నది కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది అయితే కేంద్రం కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని రాష్ట్రాలతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది రాష్ట్రాలకు కూడా దాంట్లో ఒక భాగం ఇవ్వాల్సి వస్తుంది అయితే రాష్ట్రాలకి భాగం అందుతుందా లేదా చూసా చూడాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ది ఇవన్నీ ప్రెసిడెంట్ ఫైనాన్షియల్ పవర్స్ కిందికి వస్తాయి గవర్నర్ ప్రెసిడెంట్ ఇవే గవర్నర్ ప్రెసిడెంట్ కామన్గా ఉండేది మొదటి నాలుగు నేను చెప్పిన మిగతా రెండు ఇన్కమ్ ట్యాక్స్ డివిజన్ చూసుకోవడము అట్లాగే ఏదైనా బిల్లు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద ప్రభావం చూపించే ఏ బిల్ అయినా ప్రెసిడెంట్ పర్యవేక్షణలో అంటే ప్ర ప్రెసిడెంట్ రికమెండేషన్ మీదనే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అవుతుంది ఇవి ఫైనాన్షియల్ పవర్స్ దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే మ ప్రెసిడెంట్కి మాత్రమే ఉండే పవర్ మిలిటరీ పవర్ ఈ మిలిటరీ పవర్లో ప్రెసిడెంట్కి ఏమేమి ఉంటాయి ఎందుకుంటుంది మిలిటరీ పవర్ ఎందుకంటే ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఏమంటుందంటే ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అంటుంది అధినేత ఆర్మ్డ్ ఫోర్సెస్ మూడు ఆర్మ్డ్ ఫోర్సెస్కి అధినేత ఎవరు సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అవుతారు ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సో సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చేసి ప్రెసిడెంట్ కాబట్టి దేర్ ఫోర్ ప్రెసిడెంట్కి ఉండే పవర్స్ ఏంటి మొదటి అధికారం ఏంటి అంటే డిక్లేర్ వార్ ఆర్ పీస్ భారతదేశం ఎవరితోనైనా యుద్ధానికి పోయినా లేకపోతే సంధి ప్రకటించిన ఈ డిక్లేర్ వార్ ఆర్ పీస్ అనే ఇవి రెండు రాష్ట్రపతి పేరులోనే జరుగుతాయి అంటే రాష్ట్రపతియే బ యుద్ధం ప్రకటించినట్టు రాష్ట్రపతియే యుద్ధం నుండి విరమించుకుంటున్నట్టు ప్రకటిస్తారనమాట సో రాష్ట్రపతి పేరులోనే రెండు జరుగుతాయి రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మనది మీకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ స్టాఫ్ అనే ఒక ప పదవి ఉంటుంది అది కూడా మీరు వినుంటారు సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈ రెండు పదాలు పదవులని ఈ ఈ పదవులన్నీ అంటే ఈ ముగ్గురు అధినేతలు ఆర్మీకి హెడ్ నేవీకి హెడ్ ఎయిర్ ఫోర్స్కి హెడ్ అట్లాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ వీరందరినీ అపాయింట్ చేసే హక్కు ప్రెసిడెంట్కి ఉంటుంది సో ప్రెసిడెంట్ అపాయింట్స్ చీఫ్స్ అనమాట చీఫ్ ఆఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అపాయింట్స్ చీఫ్స్ ఆఫ్ ఆర్మీ ఏవీ నేవ్ ఫోర్స్ అండ్ చీఫ్ డిఫెన్స్ సర్వీసెస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా దురదృష్టకరమైనది ఏంటంటే బిపిన్ రావత్ గారు ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు వారు వారి సతీమణి సో మీకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇన్సిడెంట్ కాబట్టి అసలు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎట్లా స్థాపించబడింది ఫస్ట్ అయినారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్కి ఉండే పవర్స్ ఏంటి వీటి మీద కొంచెం గ్రూప్ వన్ స్టూడెంట్స్ చూసుకుంటే బెటర్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కిందికి వస్తుంది తర్వాత మూడోది ఏంటంటే ఇప్పుడు మీకు ఇది ఐడియా ఉండుంటుంది ఎప్పుడైతే మిలిటరీ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వ్యక్తులు ఏదైనా నేరం చేస్తే వాళ్ళని సాధారణ కోర్టులకి అంటే మనం వెళ్ళే కోర్టులకు తీసుకురారు వాళ్ళకంటూ సపరేట్గా మిలిటరీ కోర్టులు ఉంటాయి ఆ మిలిటరీ కోర్టులే కేసు వింటాయి శిక్షేస్తాయి అయితే ఈ మిలిటరీ కోర్టులు ఇచ్చే శిక్షని క్షమించే అధికారం ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది అంటే టు పార్డన్ మిలిటరీ కోర్ట్ ఆర్డర్ ఆర్డర్స్ అని అంటాం మార్షల్ కోర్ట్ అన్న మిలిటరీ కోర్ట్ అన్న ఒకటే మార్షల్ కోర్ట్ ఆర్డర్స్ ఈ ఈ పవర్ కూడా ప్రెసిడెంట్కే ఉంటుంది ఇవి ప్రెసిడెంట్ యొక్క మిలిటరీ పవర్స్ ఇవి గవర్నర్కి ఉండవు అసలు గవర్నర్కి వీటితో సంబంధం ఉండదు దాని తర్వాత డిప్లొమాటిక్ పవర్స్ అని అంటాం డిప్లొమాటిక్ పవర్స్ అంటే ఏంటి డిప్లొమాటిక్ పవర్స్ అంటే దౌత్య కార్యకలాపాలకి సంబంధించిన అధికారాలు ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఈ దేశానికి అధ్యక్షత వహిస్తారు అంటే ఈ దేశం యొక్క అభిప్రాయాలు మనోభావాలన్నీ ప్రెసిడెంట్ ద్వారా వ్యక్తపరుస్తాం అందుకనే ప్రెసిడెంట్ని మనము ఐడెంటిటీ ఆయన వారిని మనము ప్రతినిధిగా రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ స్పియర్ అని అంటాం ఇన్ ఇంటర్నేషనల్ స్పియర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాతినిధ్యం వారు ప్రాతినిధ్యం వహిస్తారు భారతదేశానికి రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లేదా ఇంటర్నేషనల్ స్పియర్ భారతదేశ ప్రతినిధిగా వారిని కన్సిడర్ చేస్తాం అయితే వారికి ఉండే ప్రథమ హక్కు ఏంటి అంటే మనము మీరు విని ఉంటారు అంబాసిడర్స్ అంటారు హై కమిషనర్స్ అంటారు ఈ అంబాసిడర్స్ని హై కమిషనర్స్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే అపాయింట్స్ ఎంబాసిడర్స్ అండ్ హై కమిషనర్స్ వీరిని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే ఇంకోటి ఏంటంటే ఎవరైనా అంబాసిడర్ మన కంట్రీకి అపాయింట్ అయితే భారతదేశానికి ఎవరన్నా అంబాసిడర్ అపాయింట్ అయితే వారు డైరెక్ట్గా వచ్చి వారి ఎంబ ఎంబసీలో జాయిన్ అవ్వలేరు ముందు వారు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని వారి అపాయింట్మెంట్ లెటర్ చూపించి అయ్యా నేను ఈ దేశం నుండి రాయబారిగా వచ్చాను నా కార్యాలయంలో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అని వారికి చెప్పి వారి పర్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలి ఇవి వారికి ఉండే డిప్లొమాటిక్ పవర్స్ దీని తర్వాత మనము ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చర్చించుకుందాము అయితే దానికంటే ముందు మనము ఇప్పటివరకు చూసిన ప పవర్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ ఇవి కాకుండా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ లెజిస్లేటివ్ మరియు జుడిషియల్ పవర్స్ సో ఈ పవర్స్ అన్ని నేను డిస్కస్ చేశాను ఎక్కడెక్కడ ఆర్టికల్ నెంబర్స్ ఇంపార్టెంటో అవి కూడా చెప్పాను గ్రూప్స్లో యూజువల్గా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు సో ఆర్టికల్ నెంబర్స్ అడిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది అయినా మెయిన్స్లో కూడా మీరు రాస్తే ఖచ్చితంగా ఆర్టికల్స్ రా అంటే ఆర్టికల్ నంబర్ తెలుపుకుంటూ ఆన్సర్లు రాస్తే మీకు మార్కులు ఎక్కువ పడతాయి ఈ మొత్తం పవర్స్ అండ్ ఫంక్షన్స్ ప్రెసిడెంట్ గవర్నర్లో మెయిన్స్కి ఏది ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ చాలా ముఖ్యమైన పవర్ అది సో మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ దాని తర్వాత నెక్స్ట్ మీకు ప్రిపరేషన్లో ఇంపార్టెంట్ అంటే వీటో పవర్ ఒకటి బాగా తెలిసి ఉండాలి వీటో పవర్ కింద ఎందుకు వీటో పవర్ ఇచ్చారు గవర్నర్కి ఎందుకు ఇవ్వడం ప్రెసిడెంట్ కి ఎందుకు ఇవ్వడం జరిగింది ఇట్లాంటి వీటో పవర్ గురించి తెలియాలి తర్వాత మూడో అంశం మీకు తెలియాల్సింది జుడిషియల్ పవర్స్ మీకు అడ్వైజరీ జుడిస్ డిషన్ పాడినింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇట్లాంటివి చెప్పాను నేను సో జుడిషియల్ జుడిషియల్ పవర్స్ ఒకటి మీకు తెలియాల్సి ఉంటుంది అంటే మెయిన్స్ పర్స్పెక్టివ్ లో అది ఇంపార్టెంట్ ఇది నేను ఇప్పటివరకు చెప్పలేదు ఇది మీకు ముందు ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఒక బేసిక్ ఐడియా ఇచ్చిన తర్వాత ఈ పవర్స్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది సో మనం ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ స్టర్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక దిక్కు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఇంకొక సైడ్ సీఎం అండ్ కౌన్సిల్ ఇట్లా పెట్టుకుంటే అసలు వీరి గురించి తెలుసుకోవాలి వీరి పని గురించి వీరికి ఉండే ఉండాల్సిన అర్హతల గురించి వీటి గురించి తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అన్నప్పుడు మూడు మూడు ఆర్టికల్స్ తెలుసుకోవాలి ఇక్కడ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇక్కడికి వచ్చేసరికి అది వన్ సిక్స్టీ త్రీ అవుతుంది వన్ సిక్స్టీ ఫోర్ అవుతుంది వన్ సిక్స్టీ సెవెన్ అవుతుంది ఇవి రెండు మనకి ఏం చెప్తాయంటే పర్పస్ అసలు ప్రధానమంత్రి మంత్రివర్గం ఎందుకు ఉండాలి అన్న ప్రశ్నకు వస్తే సెవెంటీ ఫోర్ రా ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు ఉండాలి మంత్రివర్గం ఎందుకు ఉండాలి అన్న ప్రశ్నకు వస్తే వన్ సిక్స్టీ త్రీ తర్వాత వీరికి ఉండే క్వాలిఫికేషన్స్ ఒక మంత్రి కావాలి అంటే వారికి ఎట్లాంటి అర్హతలు ఉండాలి కండిషన్స్ ఆఫ్ సర్వీస్ వాళ్ళకి వారికి ఉండే జీతం ఎట్లాంటిది వారు ఎట్లాంటి రూల్స్ ఫాలో అవ్వాలి కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఇవన్నీ మనకి సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్లో ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అంశం ఇక్కడ ఉండేది ఏంటంటే ఎంతమంది మంత్రులు ఉండవచ్చు ఒక రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉండొచ్చు కేంద్రంలో ఎంతమంది మంత్రులు ఉండొచ్చు అది ఇక్కడ వస్తుంది తర్వాత సెవెంటీ ఎయిట్ వన్ సిక్స్టీ సెవెన్ మీరు చూసుకుంటే సెవెంటీ ఎయిట్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రథమంగా డ్యూటీస్ గురించి మాట్లాడితే ఎవరి విధుల గురించి సెవెంటీ ఎయిట్ ప్రైమ్ మినిస్టర్ విధుల గురించి మాట్లాడితే వన్ సిక్స్టీ సెవెన్ చీఫ్ మినిస్టర్ విధుల గురించి మాట్లాడుతుంది దాదాపుగా అన్ని ప్రొవిజన్స్ ఉంటాయి అంటే ప్రైమ్ మినిస్టర్కి ఏం వర్తిస్తాయో దాదాపుగా అన్ని సీఎంకి వర్తిస్తాయి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఏం వర్తిస్తాయో సెంటర్లో దాదాపుగా అన్ని స్టేట్కి వర్తిస్తాయి ఒకటి రెండు తేడాలు తప్పించి సేమ్ ఉంటాయి మీరు ఈ ఆర్టికల్స్ ఈ కంపారిజన్లో గుర్తుపెట్టుకుంటే ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన అంశాలు సీఎంకి సంబంధించిన అంశాలు మంత్రివర్గానికి సంబంధించిన అంశాలు మీ టిప్స్ మీద ఉన్నట్టే సో సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇక్కడైతే వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ సెవెన్ ఇక్కడ అవుతుంది అయితే మనకి ముందుగా తెలియాల్సింది సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఏమంటుంది అంటే దెర్ షల్ బీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్డెడ్ బై ప్రైమ్ మినిస్టర్ సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి అధ్యక్షత ఎవరు వహిస్తారు ఈ ప్రశ్న చాలాసార్లు ఆబ్జెక్టివ్ టైప్లో అడిగారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి అధ్యక్షత వహించేది ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ గారు హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఈ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఎందుకంటే కౌన్సిల్ ఆఫ్ ఒకరు మినిస్టర్ అవ్వాలా లేదా అని నిర్ణయించేది ఎవరు ప్రధానమంత్రియే నిర్ణయిస్తారు ఎవరికి మ మంత్రివర్గం మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోవద్దు అన్నది ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ సో ఆయన టీమ్ని ఆయనే చూస్ చేసుకుంటారు వారి రికమెండేషన్ మీదనే ప్రెసిడెంట్ ఒక మినిస్టర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది సో హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అర్థం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ చూసెస్ హిజ్ మినిస్టర్స్ వారి మంత్రివర్గాన్ని వారే ఎన్నుకుంటారు ప్రైమ్ మినిస్టరే ఎన్నుకుంటారు ఒకటి ఒకవేళ ప్రైమ్ మినిస్టర్కి ఇష్టం లేకపోతే ఆ మంత్రిని తీసేస్తారు ప్రెసిడెంట్ ఈ మంత్రికి ఏ శాఖ ఇవ్వాలి అన్నది నిర్ణయించేది కూడా ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ మరణించిన ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేసిన మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంకా కంటిన్యూ అవ్వలేరు వాళ్ళకి లీగల్గా ఆ లెజిటమసీ ఉండదు అంటే వాళ్ళు ఫార్మల్గా కంటిన్యూ అవ్వలేరు మళ్ళీ కొత్త ప్రధానమంత్రి తన మంత్రివర్గాన్ని ఎన్నుకుంటారంట అంటే వాళ్ళు వారు సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ మంత్రులు అవుతారు అది హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఉండే మీనింగ్ అందుకనే ప్రైమ్ మినిస్టర్ని ఫస్ట్ అమంగ్స్ట్ ఈక్వల్స్ అంటే అందరిలో ప్రముఖులు లాగా గుర్తిస్తారనమాట కౌన్సిల్ ఆఫ్ మిని మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటి ప్రెసిడెంట్ వారి బిధులలో వారికి సహాయపడ్డానికి వారికి సలహాలు ఇవ్వడానికి ప్రైమ్ మినిస్టర్ అండ్ కన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు సో టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఇన్ డిస్చార్జింగ్ హెస్ డ్యూటీస్ అంటే అర్థం ఏంటంటే వారు పని చేసేటప్పుడు వారి మీద ఉన్న బాధ్యతలను వాళ్ళు వారు నిర్వర్తించడానికి సహాయపడడానికి సలహా ఇవ్వడానికి ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు అయితే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే సరే సహాయపడ్డానికి ఉన్నారు సలహాలు ఇవ్వడానికి ఉన్నారు మరి ప్రై ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన సలహాలు ప్రెసిడెంట్కి వర్తిస్తాయా వర్తించవా అన్నది ప్రశ్న దీనికి సమాధానం ఏంటంటే ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన సలహాని పా సలహాని పాటించాలి ప్రెసిడెంట్ అని అంటారు అనమాట సో ఇస్ బౌండ్ టు ఫాలో ది అడ్వైస్ అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ప్రెసిడెంట్ మీద ఇవి ఖచ్చితంగా అమలు అవుతాయి ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఇవి చూడాలి అన్న ఈ పదము ముందు లేకుండే దీన్ని ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీంట్లో యాడ్ చేయడం జరిగింది అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు ప్రెసిడెంట్ ఇస్ బౌండ్ టు ఫాలో ది అడ్వైజ్ అని ఎక్కడ రాసలేదు ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఈ సలహాని పాటించాలి అని రాయడం జరిగింది సో ఈజ్ బౌండ్ టు ఫాలో ది అడ్వైజ్ ఇంకొకటి ఏంటంటే ప్రెసిడెంట్ మే సెండ్ ది అడ్వైజ్ ఫార్ రీకన్సిడరేషన్ ఒకవేళ ప్రెసిడెంట్కి ఏదైనా సమస్య కనిపిస్తే వారు అయ్యా మీరు ఇది ఒక్కసారి మళ్ళీ పరిశీలిస్తే బాగుంటుంది అని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి చెప్పగలుగుతారు దాన్ని మనం రీకన్సిడరేషన్ అని అంటాం ఈ రీకన్సిడరేషన్కి సంబంధించిన ప్రొవిజన్ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది అంటే దీన్ని మొత్తము మనము ఒక క్రమంలోకి తెచ్చుకొని అర్థం చేసుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకు ఉండాలి ప్రెసిడెంట్కి సలహాలు సూచనలు ఇవ్వడానికి వారి విధు విధులు నిర్వర్తించే క్రమంలో వారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి మనకు ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్డెడ్ బై ప్రైమ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ అనే పదానికి అర్థం ఏంటి అంటే ఎవరు మినిస్టర్ అవుతారు ఎవరు మినిస్టర్ అవ్వరు అన్నది చూస్ చేసుకునే హక్కు ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది అంటే వారి మంత్రివర్గాన్ని వారే చూస్ చేసుకుంటారు తర్వాత ప్రెసిడెంట్కి ఇచ్చిన సలహాని ప్రెసిడెంట్ ఖచ్చితంగా పాటించాలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ప్రెసిడెంట్కి ఇచ్చిన సలహాని ప్రెసిడెంట్ ఎట్టి పరిస్థితులలో పాటించాలి అది ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి ఆ ఖచ్చితమైన ఇది దేంతో వచ్చింది అంటే ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో వచ్చింది ఒకవేళ ప్రెసిడెంట్కి ఏదన్నా సలహాలో ఏదన్నా సమస్య కనిపిస్తే దీన్ని మీరు పునః పరిశీలించాలి అని ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి చెప్పచ్చు అన్న ఆ క్లాజ్ని ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది సో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ఈ రెండు ఈ ఆర్ ఈ ఆర్టికల్కి సంబంధించి ఉంటాయి మళ్ళీ ఈ ఆర్టికల్ ఏమంటుందంటే ఒక ఏ సలహా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రివర్గం ఇచ్చే ఏ సలహా ప్ర ప్రెసిడెంట్కి రాష్ట్రపతికి మంత్రివర్గం ఏ సలహా ఇచ్చినా కోర్టు దాని మీద విచారణ జరపడానికి వీలు లేదు కోర్టు కెనాట్ ఎంక్వైర్ ఇన్ టు ది అడ్వైస్ స్టాండర్డ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రివర్గం మంత్రివర్గం రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలో సూచనలోనే కోర్టు ఎట్టి పరిస్థితులలో ఎంక్వైర్ చేయడానికి వీల్లేదు లేదు కోర్టు దాంట్లో ఎంక్వైరీ చేయలేదు కేసు తీసుకోలేదు ఇది రెండోది సో సెవెంటీ ఫోర్ కింద ఇది ఉంది ఇప్పుడు దీనికి సంబంధించి మనకు ఉండేది ఏంటి అంటే సెవెన్ వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ త్రీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సెవెంటీ ఫోర్ లాగానే వన్ సిక్స్టీ త్రీ ఏమంటుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్డెడ్ బై సీఎం 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 అధ్యక్షతన మంత్రివర్గం ఉంటుంది అని చెప్తుంది సో సేమ్ మీనింగ్ వస్తుంది సీఎం రిజైన్ చేసిన చనిపోయిన మంత్రివర్గం ఇంక ముందుకు వెళ్ళలేదు మళ్ళీ కొత్త సీఎంతో పాటు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సిందే మీకు గుర్తుంటే జయలలిత గారు చనిపోయినప్పుడు కొత్త చీఫ్ మినిస్టర్తో పాటు మొత్తం మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రోసయ్య గారు సీఎం అయినప్పుడు మొత్తం మంత్రివర్గం అంతా కలిసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసింది సో అది సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎం ఎందుకు వీళ్ళు అంటే సేమ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ గవర్నర్ గవర్నర్కి అడ్వైజ్ ఇవ్వడానికి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవసరం విత్ సీఎం అవసరం అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే గవర్నర్ ఈ సలహాకి బద్దులు కాదు గవర్నర్ రా రాజ్యాంగం ఏమంటుందంటే గవర్నర్ మే యూజ్ హిజ్ డిస్క్రిషన్ ఇన్ ఫాలోయింగ్ ది అడ్వైజ్ టెండర్డ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చే సలహాని ఫాలో అవ్వాలా లేదా అని నిర్ణయించుకునే అధికారం గవర్నర్ ఉంటుంది ఈ డిస్క్రిషన్ విచక్షణ ఈ పదం కాన్స్టిట్యూషన్ వన్ సిక్స్టీ త్రీ కింద ఉంది దీని అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ బద్దుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా రాష్ట్రపతి మంత్రివర్గం ఇచ్చిన సలహాలని సూచనలని పాటించాల్సిందే కానీ గవర్నర్ మీద ఇట్లాంటి ఏ రకమైన రిస్ట్రిక్షన్ ఉండదు గవర్నర్ తనకి నచ్చితే సలహాలు పాటించవచ్చు లేకపోతే లేదు అందుకనే నేను మీకు డిస్క్రిప్షనరీ పవర్ చెప్పకపోవడానికి కారణం ఇది ఎందుకంటే డిస్క్రిప్షనరీ పవర్స్ మాట్లాడినప్పుడు రాష్ట్రపతికి ఉంటుంది డిస్క్రిషనరీ పవర్ గవర్నర్కి కూడా ఉంటుంది కానీ రాష్ట్రపతికి ఉండే డిస్క్రిప్షనరీ పవర్ విచక్షణ అధికారము చాలా ఎక్కువ గవర్నర్కి కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఎన్ సారీ గవర్నర్కి ఎక్కువ పవర్ ఉంటుంది ప్రెసిడెంట్కి కంపేర్ చేస్తే ఎందుకు అంటే గవర్నర్ బద్దులు గారు బద్దులు గారు హిస్ నాట్ బౌండ్ బై అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీరు మీ విచక్షణ వాడొచ్చు మీరు ఖచ్చితంగా వారు చెప్పింది చేయాల్సిన అవసరం లేదు అని రాజ్యాంగం గవర్నర్కి చెప్తుంది మీరు ఖచ్చితంగా మీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన అడ్వైజ్ని పాటించాలి బౌండ్ బై ది అడ్వైజ్ అందుకనే డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇస్ లెస్ దెన్ దట్ ఆఫ్ గవర్నర్ గవర్నర్కి ఎక్కువ పవర్ ఉంటుంది ఎందుకంటే వారి మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఎలాంటి ఇది లేదు మీరు ఇది ఖచ్చితంగా ఫాలో చేయాలి అన్న ఇది లేదు కాబట్టి డిస్క్రిప్షనరీ పవర్ అంటే ఏంటంటే వాళ్ళకి చూస్ చేసుకునే అధికారం ఉండాలి ఆ చూస్ చేసుకునే అధికారం గవర్నర్కి ఉంటుంది ప్రతి సలహా పాటించాల్సిన అవసరం లేదు ఏ సలహా కరెక్ట్ అనిపిస్తే పాటించచ్చు మిగతా వదిలేయచ్చు కానీ ప్రెసిడెంట్కి అట్లా ఉండదు ఖచ్చితంగా వారికి ఇచ్చిన ప్రతి సలహాని ప్రెసిడెంట్ పాటించు వస్తుంది ఇవి డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ ఇంకా ప్రెసిడెంట్ దాని తర్వాత మనకి డిస్క్రిషనరీ పవర్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో సిచువేషనల్ డిస్క్రిప్షన్ అంటాం అంటే సమయం సందర్భం బట్టి విచక్షణ వాడాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగమే మీకు విచక్షణ అధికారాన్ని ఇస్తుంది గవర్నర్కి రాజ్యాంగం విచక్షణ అధికారాన్ని ఇస్తుంది కాన్స్టిట్యూషనల్ గవర్నర్కి అప్లై అవుతుంది సిచ్యువేషనల్ అన్నది గవర్నర్కి ప్రెసిడెంట్కి ఇద్దరికి అప్లై అవుతుంది గవర్నర్కి వర్తిస్తుంది ప్రెసిడెంట్కి కూడా వర్తిస్తుంది ఇద్దరికి వర్తిస్తుంది అయితే సిచ్యువేషనల్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి ఒక సందర్భంలో తన విచక్షణ ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అది సిచ్యువేషనల్ కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగమే మీకు చెప్తుంది మీ అయ్యా మీరు మీ విచక్షణ వాడి దీని మీద దీని మీద మీరు నిర్ణయం తీసుకోండి అని రాజ్యాంగం చెప్తుంది సో సిచ్యువేషనల్ కాన్స్టిట్యూషనల్ సిచ్యువేషనల్కి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఉదాహరణకి ఎలక్షన్స్ జరిగినాయి ఒక రాష్ట్రంలో ఎవ్వరికి కావాల్సిన మెజారిటీ రాలేదు మూడు పార్టీలకి సీట్లు డివైడ్ అయినాయి ఇప్పుడు ఏ రెండు ఏమన్నా రెండు పార్టీలు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అయితే ఇట్లాంటి సమయంలో గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఏ రెండు పార్టీలు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అవకాశం ఎక్కువ ఉంది ఇవన్నీ చూసి నిర్ణయం తీసుకోవాలి దాన్ని మనం సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అని అంటాం మనము మహారాష్ట్రలో ఈ సిచ్యువేషన్ చూసాము కర్ణాటకలో ఈ సిచ్యువేషన్ చూసాం ఆ టైంలో వీళ్ళు వాడే అధికారాన్ని మనం సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అని అంటాం కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు గవర్నర్కి ఆ అధికారం ఉంటుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన సలహాని పాటించాలా లేదా అన్న దాని మీద నిర్ణయించుకునే అధికారం గవర్నర్ ఉంటుంది ఇది డిస్క్రిప్షనరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇంకా గవర్నర్ ఇవి విచక్షణ అధికారాలు అండి ప్రెసిడెంట్కి గవర్నర్కి ఉండే విచక్షణ అధికారం దీంతో మనం ప్రెసిడెంట్ గవర్నర్ అధికారాలను కంప్లీట్ చేసినాం ఆర్టికల్ సెవెంటీ ఫోర్ కూడా చెప్పాము నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ సెవెంటీ ఫోర్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రెసి ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన ఆర్టికల్స్ వారికి సంబంధించిన ప్రొవిజన్స్ డిస్కస్ చేస్తాను అయితే ఎగ్జిక్యూటివ్లో ఇంకొక ముఖ్యమైన భాగం ఎవరు అంటే అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ వారి ఆఫీస్ గురించి అంటే వారి గురించి కూడా వారిని ఎవరు నియమిస్తారు ఎందుకు నియమిస్తారు వారికి ఉండే బాధ్యతలు ఎట్లాంటివి వారికి ఉండే అధికారాలు ఎట్లాంటివి వీటి మీద కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చిస్తాను థ్యాంక్ యూ